జిందాబాద్ కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ తపాలా ఉద్యోగులంతా కలిసి గత వారం రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేసి వారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? మన దేశంలో గ్రామీణ తపాలా ఉద్యోగులు 272,000 మంది కార్మికులు ఉన్నారు. దీంట్లో భాగంగా ఏంటంటే, మేము మా ఉద్యమము నిరవధిక సమ్మె కారణం ఏంటంటే, మాకు వేతన సవరణ అనేది 10 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వము మా యొక్క జీతభత్యాల సవరణ జరుగుతుంది. దానికి గాను ఒక కమిటీ వేసింది, కమలే చంద్ర కమిటీని. గత 2016 అంటే 2 సంవత్సరాల కాలం గడిచినా కానీ అలాంటి పే కమిషన్ లో ఇంప్లిమెంటు మా జీతభత్య సవరణ మాకు ఇంతవరకు కూడా మేము తీసుకోలేదు. దానికి గాను మేము ఇదివరకే 2 సార్లు, ఇది 4వ సారి సమ్మె, నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించినాము. ఈ కేవలం ఇది ఒక వింగ్, ఏ గ్రామీణ తపాలా ఉద్యోగులు ఒక వింగ్ అంటే, ఇది ఏంటంటే మనము 8 అవర్స్ డ్యూటీ, రెగ్యులర్ ఎంప్లాయీస్ కాదు, పార్ట్ టైం ఉద్యోగ సాయం ప్రకారం 3 గంటల వేతనమే ఇప్పటి వరకు మేము పొందుతున్నాము. 35-40 సంవత్సరాల సర్వీసు ఉద్యోగం చేసి కూడా ఎలాంటి పెన్షన్ కానీ ఒక మెడికల్ కానీ లేకుండా 40 సంవత్సరాల సర్వీస్ చేసి కూడా విధిగా మామూలుగా రిటైర్మెంట్ అవ్వాల్సిందే. మా ఉద్యోగస్తులను ఈ గ్రామీణ తపాలా ఉద్యోగాలను రెగ్యులైజ్ చేయాలనే ఒక డిమాండ్ తోటి మేము పోరాటం చేస్తున్నాము. 7వ వేతన కమిషన్ చేసినప్పుడు మేము ఒక రిటైర్డ్ జడ్జి కమలక్ చంద్ర కమిషన్ వేశారు. అతడు 29 రాష్ట్రాలు తిరిగి సుదీర్ఘంగా ప్రభుత్వానికి ఆ కమిషన్ రిపోర్టు అందజేసి 19 నెలలు కావస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందులో ఈ యొక్క కమిషన్ ఆర్థిక శాఖ ఆమోదించింది. ఆ తర్వాత క్యాబినెట్ పోయింది. క్యాబినెట్లో మేము క్యాబినెట్ పోయినకు పరిష్కరిస్తామని లిఖితపూర్వకంగా గవర్నమెంట్ రాసిచ్చింది. ఆ రాసిచ్చి కాలయాపన చేస్తుంటే మా జనరల్ సెక్రటరీ ఎస్ఎస్ మహాదేవయ్య గారు, మీరు రాసిచ్చిన దానికి మీరు కట్టుబడి ఉండకుండా కాలయాపన చేస్తున్నారు కాబట్టి తిరిగి మేము సమ్మెలో పోవడానికి సిద్ధం ఉన్నామని కొన్ని ఫెడరేషన్ జేఏసీగా కలిసి వారు సమ్మె నోటీస్, నిరవధిక సమ్మె నోటీస్ ఇచ్చారు. అయినా కూడా 21వ తారీఖు వరకు వాళ్ళలో కూడా ఇలాంటి చరణము లేదు. 22 నాడు మొదలైన ఈ నిరవధిక సమ్మె 29 రాష్ట్రాలు టోటల్ భారతదేశంలో నిరవధికంగా 98% ఈ సమ్మె జరుగుతున్నది. అయినా ఇప్పటికీ పాలకవర్గం పట్టించుకోకపోవడం చాలా విచారకరమైన విషయం. ఆ కమిషన్ వేసిన దాంట్లో వాళ్ళు ఆమోదిస్తే ఒక 1/2 గంట క్యాబినెట్ కూర్చుంటే అయిపోయే విషయాన్ని రోజులుగా, వారాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా కాలయాపనం జరుపుతున్నారు. మా బ్రతుకులు చిన్న భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు మాకు 3 గంటల పనివేతనం అని ఆసరా పెన్షన్లు 5 గంటల నుంచి 8 గంటల వరకు కూడా చేస్తున్నాము. రాత్రి 8 గంటల వరకు కూడా పంపిణీ చేస్తున్నాము. అలాగే జాతీయ ఉపాధి హామీ పథకంలో లక్షల డబ్బు కూడా ఆ లబ్ధిదారులు ఏ సమయానికి వచ్చినా మేము డబ్బులు ఇస్తున్నాము. అయినా దాన్ని వాళ్ళు పట్టించుకోవడం లేదు. శాఖ ఉద్యోగులకు 7వ వేతన కమిషన్ ఇచ్చి శాఖేతర ఉద్యోగులకు మాత్రం ఇవ్వకపోవడం చాలా దుర్మార్గపు పని. ఇది తారీఖు నుంచి సమ్మె చేస్తున్నామండి, 22 తారీఖు నుంచి. ఇంతవరకు మా సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. కమలేష్ గారు మమ్మల్ని ఈ సమ్మెలో పాల్గొమ్మని చెప్పారు. అప్పటి నుంచి కూడా మేము ఎంత చేసినా కూడా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పటికీ మేము 30-40-30 సంవత్సరాల నుంచి మేము జాబ్ చేస్తున్నాం. ఇప్పటివరకు మాకు కూడా వేతనం కూడా 5-6 వేల కంటే ఇంకెక్కువ రావట్లేదు. అప్పటి నుంచి ఇంత కష్టం చేస్తున్నా కూడా మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అందుకోసమే మేము ఈ డిమాండ్ల కోసమని మేము పోరాడుతున్నాం. 79లో అపాయింట్మెంట్ అయ్యాను. అప్పుడు 114తో స్టార్ట్ అయిన మా పేమెంట్ ప్రెసెంట్ ఇప్పటివరకు నాకు 9000 అంతవరకే రావడం జరుగుతుంది.
మాకు ఎటువంటి సదుపాయాలు లేకుండా, పెన్షన్ లేకుండా, గ్రాడ్యుయేటీ లేకుండా, మెడికల్ లేకుండా, ఇవన్నీ ఏది లేకుండా కూడా మేము పని చేయడం జరుగుతుంది. కాబట్టి మాకు సరైన పేమెంట్ రావాలనే ఉద్దేశంతోనే ఈ స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది. ఈ స్ట్రైకు మాకు మా డిమాండ్స్ను ఓకే అయ్యేంత వరకు కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాం. సుమారుగా 200,000 మందితో దేశవ్యాప్తంగా ఈ నిరవధికి సంబంధం చేస్తున్నాము. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి మా డిమాండ్లను నెరవేర్చాలి, ఆసరా పింఛన్లు ఇప్పించాలనేసి వీరు కోరుకుంటున్నారు. వెంటనే గవర్నమెంట్ స్పందించి వీరికి న్యాయం చేయాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ ప్రణయ్తో సృజన, ఐకాన్ ఇండియా న్యూస్.